నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైఎస్ఆర్ జిల్లా కొత్తపల్లిలో డిటోనేటర్ పేలుడులో భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు, పోలీసుల అదుపులో బాబు అనే వ్యక్తి. సరికొత్త లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వ నూతన ఇంధన పాలసీ, 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.75 లక్షల మందికి ఉపాధి. ప్రాధాన్యం లేని ప్రాజెక్టుల్ని ఆపేయాలని ప్రభుత్వం నిర్ణయం, 25% లోపు మాత్రమే పనులు చేసి ఉంటే ఒప్పందాలు రద్దు. జమిలి ఎన్నికలకు పావులు కదుపుతున్న కేంద్రం, రాజ్యాంగ సవరణతో సహా 3 బిల్లులు తెచ్చేందుకు సన్నాహాలు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో 37 మంది ముష్కర్ల హతం, యమెన్లోని హూతీల స్థావరాలపైన బాంబుల వర్షం.